వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాలాలకు నా కేసే
తరలించి నిధులన్ని మళ్ళించి తెలంగాణ బతుకుల్లో తెగమట్టి కొట్టిన తెలంగాణ పల్లె ఇయ్యల కాదు మన తెలంగాణ హైదరాబాద్ రాష్ట్రంగా ఉన్నప్పుడు ఈ ఆంధ్రోలు మద్రాసుల బతికినప్పుడు వీళ్ళ పీడ మనకు లేనప్పుడు ఎట్లా ఉండేది ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ ఓయమ్మ తెలంగాణ పల్లె ఎందుకింత సిన్నవాయే ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే రామ ఓయమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత సిన్నవాయే అయ్య బురద పరమూలోన కోటొక్క పాటెత్తి పూట కారెగురాలు నాటు అయ్యల గుంపోలే మేమంత గొంతెత్తి కొండరాగం దీసివంత పాడేదమ్మ ఒక్క తల్లి బిడ్డలో సతి మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది మధ్యాహ్నము పూట ముద్దలు తినేది పుట్టనట్ల మీద పుట్టనట్లు తెచ్చి పిల్ల చల్ల తోటి సల్లంగా బతికేది నాటి కూలీలేడవాయే ఎవరైనా కూలికి వెళ్తున్నారే అన్న నాట్లేయడానికి ఆంధ్ర నుంచి మిషన్లే అత్తాయి కోతలు కోయడానికి ఆంధ్ర నుంచి మిషన్లే అత్తాయి ఇక మన చేతికి పని ఉండదు మూతికి పని ఉండదు దానికి పని ఉండవే కదా దానికి పని ఉండేది ఇక జాతీయ ఉపాధి పథకం అని సర్కోరోడు అంటాడు కారట మన చేతిలో పెడతాడు కంట్రాక్టర్ అత్తాడు కట్టదవుకొని పత్త లేకుండా వీక్తాడు యాదికి వచ్చినాడు 100 చేతులు పెట్టి ఫోటోలకు పోతులు ఇమ్మంటాడు ఇక గిది కథ ఏమైపోయినాయి నాటి కూలీలేడ వాయే నేడ కూడా దొరకదాయే రామ ఓయమ్మ తెలంగాణ పల్లె సాయిలు సైదులు చిన్నప్పుడు అమ్మతోడు చెప్తున్న తెలంగాణ పల్లెలో ఎవరికైనా పోతే ఎగిలిపారంగా పోతే గోదల మంద ఉర్రి ఖర్చు ఎడ్ల మంద ఉర్రి ఖర్చు ఎవడన్నా బుడ్డ పోరాడు వాకిట్ల కట్టే ఓ కొడుకో పొలగడా ఎడ్లొస్తున్నారు అని ఎత్తుకపోయి గిట్ల ఉండు ఇలా ఎడ్లు కాదు కదా మన సంక్రాంతి పండుగ రోజున ఏమయ్యా సంక్రాంతి పండుగ కదా ముత్త పెండ దేపో నా పిల్లం అంటే అవ్వతోడు 3 రోజులు తిరిగితే పెండ తిరగలే ఆఖరికి 5 రూపాయలకు 1/2 కిలో పెండ కొని కచ్చుకున్నాం మేము సార్లు చల్లుకోవడానికి ఇలా ఎట్లు కాదు పెండ కూడా ఇలా సూపర్ మార్కెట్లలో అమ్మే పరిస్థితి వచ్చింది మాసాయిలు సైదులు బీరప్ప మల్లప్ప కొట్లు అమ్మే పగుట్టకు అయ్యేది మడుగులు గుప్పేది కంజూర కొట్టేది ఎండ్రికాయలు వట్టి కొన్ని తెచ్చి
వచ్చేది ఏమన్నా సింతపాలకాయ మొక్క కంకులు నిప్పులల్లా కాల్చుకోని కంకులు కాల్చుకొని గిట్ట ఒర్రెలు దిగి చెయ్యి పెడితే జల 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 గంగ మచ్చి మీద జిత్తు ఇలా 400 లోత ఫీట్ల బోర్లెత్త కూడా పొల్లగాని ఉత్సవం అంతా కూడా నీళ్ళే ఒత్తలేకపోయా మరి రాజశేఖర్ రెడ్డి జలయజ్ఞం ఏటిపోయింది చంద్రబాబు నాయుడు ఇంకుడుకు తెలియమైపోయినాయి ఏమైపోయినాయి తెలంగాణ ఊట సెలమేల నీళ్ళు గోవులేడా పోయినాయో పోయినాడా పోయినారో రామ ఓయమ్మ తెలంగాణ పల్లే అరే పైసకే మా తాత ఆ తాతను చూస్తుంటే మా తాత యాదకస్తుండే నాకు ఇప్పటికి మా తాత అంట నన్ను నీ యాక మీరే మనుషులు రా బాయ్ మీ వయసులో నేను ఉన్నప్పటికి ఇట్లా రావుతుంది అంతే పదార్ పచ్చలు కాదని చెప్పి అమ్మతో మీరు నమ్మరు మా రావురుకులో మా తాత దొడ్డి పెట్టిండు ఎట్లా ఏ గుట్ట మీద గుట్ట గుట్ట మీద గుట్ట సండ్రు గుట్ట లేక వేల్చిడు నేను మా తాతను అడిగిన ఏం తాత నీ అక్క ఎనకడు కూడా గిట్ట లావట్టే మిషన్లు ఉన్నాయే గింత గింత రాయి నువ్వెట్లా ఎత్తినవే అన్న నీ అక్క మిషన్లు ఎక్కడి పోయి గమలలో రాములకు బుడ్డ పైసా పడేస్తే లొట్టికాలు తీసుకొచ్చి ఇంటికాడ పెడితే కొట్టుడు కొట్టి తన్నుడు దాంతో రాయి వెడబడ్డదని చెప్పి నీకు అబ్బా తెలంగాణ కళ్ళుక గంత బుల ఉండదు ఏమంట అరే పైసాకే మా తాత పాలు పెరుగు సల్ల గత్త అమ్మలిలోన అంచుకొక పచ్చి మిరపకాయ గురికి కలుపుకొని తిని ఆరోగ్యంగా నిండు నూరేళ్ళు బతికిండ్రు బలమైన తిండి కాదాయే ఇవాళ ఏం తిండునే అన్న 6 లక్షలు బూస్టులు లేకుంటే ఆంధ్ర ఆవకాయ పచ్చలు ఇక గవి తింటే మన బలం ఎట్లున్నదే బలమైన తిండిగా దాయే ఈ రోజుల్లో ఏమి తిన్నా రోగమాయే రామ ఉప్పు కారం పడకపాయే తనివికి సప్పిడే ఆరోగ్యమాయేమ్మ తెలంగాణ పల్లె ఈనాడు ఎందుకింత చిన్నవాయే రామ వెనకటి కలప్పినారో నా పల్లె ఎటుగాడి తీరైనారో పెట్టిన చింత నిన్న తెలంగాణ పల్లెలో మీరు మధ్యాహ్నం ఏమన్నా 2 గంటలు టీవీ చూసినారే ఇయ్యాలా వచ్చింది వంటలు వార్పులని వస్తుంది ఒక ఆమె విలేకరు పోయి ఆంధ్రామని అడుగుతున్నాడు ఆమె అంటున్నది ఏంటండి తెలంగాణ వాళ్ళు మమ్మల్ని బాగా తెగ తిట్టేస్తున్నారండి అసలు వాళ్ళకి అన్నం తెలియదండి మేము ఆంధ్ర మెసులు పెట్టినాకనే కదా వాళ్ళు అన్నం తింటున్నాను అంటే అమ్మమ్మ మీరు ఆంధ్ర మెసులు పెట్టక మీద మేము బోధింటోళ్ళు బతుకుంటాను మీ ఇంట్లో పిండి మీరు వచ్చినాకనే కదా మాకు అన్నం అండి ఇంకా ఆమె అంటది అక్క మనకట కూరలు చేసుకోరదట అక్క మన కూరలు చేసుకోరదక్క మీరే చెప్పురి సింతకాయ సిగురు తీసుకొచ్చుకొని తొక్కు నూరుకొని ముంతలు పెట్టుకుంటే 3 రోజులు ముసుకుంటే తింటాం అవునా కదా మీరే చెప్పురు అక్క మనకడ కూర ఇంకా ఆమె అంటది అసలు తెలంగాణలో కొత్తిమీర కట్ట కొయ్యడం రాదండి మేము అందుకే మేమే చెప్పినామండి టీవీలో ఎట్ట అయిపోయిందట అంటే కొత్తిమీర కట్ట కొయ్యడానికట మెత్తటి కత్తి తీసుకొని 3 ముక్కలుగా తరగండి నీ అక్క కొత్తిమీర కట్ట కొయ్యడానికి కత్తి కావాలా నీ అక్క తీసుడు తీసి వేసేస్తే సుయ్యం అంటారు అవును ఒక ముచ్చట అంటే వాళ్ళ కథలు చూడు వాళ్ళకి అంటే వాళ్ళు ఎట్లా చెప్తారంటే మనకు కూరలు చేయరదట కూరలు చేయరదా తమ్మి గీత దప్పడం పెట్టుకొని ఎండిపోయిన తుంకలు వేసుకుంటే కమ్మగా వాడకట అంత వాసన అమ్మతోడు అరే మా ఊర్లో ఆ గొల్లమల్లమ్మ అని ఒక ఉండే గొల్లమల్లమ్మ దప్పడం పెట్టిందంటే మేము బడి బంధువు గిన్నెలు తీసుకొని మల్లమ్మ వెదమ్మ వెదమ్మ దప్పడం పోయావా సింతకాయలు తెస్తా అని చెప్పి 5 రోజులు చేస్తుంటుంది దప్పడానికి కొత్త పెట్టుకుంటే ఇద్దరాక్సుంటే 20 కూరలు తిందుంటుంది తెలంగాణ పల్లెలో ఇలా మన కూరలు చేసుకోవడం అంటారు ఇగురు పెట్టిన సింత సిగురు ఓ నాగాయ తోటకు రాసుక కూర బచ్చలి కూర ఒగ్గాయ గొగ్గూర పాలకూర గుడి కూర దజ్జలి కూర సిన్నంగా కూర కూర గజ్జలి సిన్నంగా కూర 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 గజ్జలి కూర సిన్నంగా కూర దీని దోస దొర చిక్కుడు కాకర వంకాయ టమాట బీర నిప్పకాయ తెలంగాణ పల్లెలో ఏ రైతింటికి పోతే ఉదా ఒదికి సిలకలకు వరి గొలుసులు కడతారు ఒదికి ఎల్లిగడ్డలు చెడలు ఒదికి ఉల్లిగడ్డలు చెడలు ఇత్తన కంకులు అయితే కుండబోర్లు వేసి ఆప్సెట్ మీద కడతాం ఏమంటాం అన్న ఇలా ఇత్తన కంకులు కావాలంటే గుంటూరు నుంచి సీడ్స్ రావాలి అయ్యా వడ్లాలకుంటాం మొలకజాలుకుంటాం అంటే బందరు నుంచి వడ్లు రావాలి ఆ ఆంధ్ర విత్తనాలు తీసుకొచ్చి మన తెలంగాణ మట్లే ఓత్తే మొలితే నారాయణ మునిగితే శివశివ ఇంకా ఎక్కువ మునిగింది అనుకో చెట్టుకు పగ్గానికి ఉరేసుకొని ఊగులు అడవాడాలి ఇక బతుకున్నప్పుడు మంచి విత్తనాలు ఇయ్యడానికి ఆంధ్ర సర్కారు సారు చచ్చిపోయినాక హెలికాప్టర్లు వచ్చి 1 లక్ష రూపాయలు ఇచ్చిపోతాడట ఇక గిది కథ ఎంత గొప్ప జీవితం తెలంగాణ రైతుది ఎంత అద్భుతమైన జీవితం రైతు తెలంగాణ రైతుది ఇంటి దండాలకు ఎల్లిగడ్డ చెడు రంగయ్యేలాడగలరా ఇప్పుడు నా పల్లెలల్లా తెలంగాణ పల్లెల ఎవడన్నా చుట్టపాటు ఇంటికి వస్తుంటే కాళ్ళు కడుకునే దాకా ఇంట్లోకి రానియకపోదురు ఏమంటావు తమ్మి నువ్వే చెప్పు నిజంగా చెప్తాను అమ్మతాడు మా మేనత్తది అప్పన పెళ్ళి మాది రావురుకుల కదా
ఎప్పుడైనా నేను సైకిల్ మీద పోతే మా మేనత్త గోలెములకై కంచెంలో నీళ్ళు పట్టుకొని వాకిట్లో లేవాడాడు. ఏ కడుకో పిల్లగా, ఏ సైకిల్ మీద వచ్చిన తీ అత్త, ఏ కడుకో పిల్లగా అని చెప్తే కాళ్ళ మీద పోసు. ఇవాళ ఎవడైనా చుట్టపోయిన ఇంటికి అతున్నారు ఎరకైంది అనుకో, పక్కిట్లో తాళసేయించి లేడో చెప్పిడే ఊరిపోయిన చెప్పిన చెప్పారు. ఎందుకంటే ఇలా తాగడానికే నీళ్ళు లేవు, కడుకో నీళ్ళు ఇచ్చే పరిస్థితి ఉన్నదా? ఎంత గొప్ప ప్రేమలు ఉండి తెలంగాణ పల్లెలు ఎవడైనా చుట్టపడి ఇంటికి వస్తే నా ఎరకలా నేను చుట్టాల మార్గం పోతే ఎంతో గౌరంగా చూసేదిరా, కొన్ని కూర వండి పెట్టి కళ్ళు కూడా లేదా ఇల్లంత పండుగ, కళ్ళు కూడా కళ్ళు కూడా లేదా ఇల్లంత పండుగ. రోజుకొక ఇంట్లో భోజనాలు పెట్టి వాయినాలు పెట్టి ఇస్రలెన్నో పెట్టి వాయినాలు పెట్టి ఇస్రలెన్నో ఇచ్చి వాయినాలు పెట్టి ఇస్రలెన్నో అయ్యో అల్లచ్చటప్పుడు ఊరి అమరాట సాలదోలి కళ్ళ నీళ్ళు తీసేదిరా. ఇప్పుడు ఇంటికి చుట్టం వస్తే, పక్కింటోనికే తెలువ పాయే, ఎవడు ఎలావంటుండో తెలియదు, ఎందుకు వీక్తుండో కూడా తెలియదు. అసలు పచ్చని తెలంగాణ పల్లెల్లో ఈ పగలు పంతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి? అన్నదమ్ములాగా అన్ని కులాల వాళ్ళు వరుసలు కలుపుకొని పిలుచుకునే తెలంగాణ పల్లెల్లో అన్నదమ్ముల మధ్యన ఈ జెండాల పంచాది ఎందుకు వచ్చింది? అయ్యతోటి కాదురా, అయ్యతోటి కాదురా, అవ్వతోటి కాదురా, అయ్యతోటి కాదురా, అవ్వతోటి కాదురా, అయ్యతోటి కాదురా, అవ్వతోటి కాదురా, అయ్యతోటి కాదురా, అవ్వతోటి కాదురా. తెగబడి పోరాడకుంటే తెలంగాణ రాదురా, తెగబడి పోరాడకుంటే తెలంగాణ రానే రాదు. అయ్యతోటి కాదురా, నవ్వతోటి కాదురా, అయ్యతోటి కాదురా, అవ్వతోటి కాదురా. తెగబడి పోరాడకుంటే తెలంగాణ రాదురా, తెగబడి పోరాడకుంటే తెలంగాణ రాదురా. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఆ తెలంగాణ జెండ దూడెగురుతున్నది. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఆ తెలంగాణ జెండ దూడు ఎగురుతున్నది. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఆ తెలంగాణ జెండ దూడెగురుతున్నది. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఆ తెలంగాణ జెండ దూడు ఎగురుతున్నది. అన్నదమ్ములందరూ ఇమ్మతున్నారు, అన్నదమ్ములందరూ ఇమ్మతున్నారు, ఇక తెలంగాణ వచ్చనే గమ్మతన్నారు. అన్నదమ్ములందరూ ఇమ్మతున్నారు, ఇక తెలంగాణ వస్తనే గమ్మతన్నారు. అమ్మలక్కలందరూ వైలమ్మలైనరు, అరే అమ్మలక్కలందరూ వైలమ్మలైనరు, అరే సమ్మక సారక్కలయ్యి కదులుతున్నారు. అమ్మలక్కలందరూ వైలమ్మలైనరు, అరే సమ్మక సారక్కలయ్యి కదులుతున్నారు. అరే ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఆ తెలంగాణ జెండ దూడెగురుతున్నది. ఊరు ఊరు వాడ వాడ కదులుతున్నది, ఆ తెలంగాణ జెండ దూడు ఎగురుతున్నది. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి మరొకసారి ధన్యవాదాలు. రాజుగవరి 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 రాజుగవ రైలపురం రాజుగవరి తెలంగాణ రాజుగా పుడితొక్కటి సత్య రెండు రాజుగవరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా పుడితొక్కటి సత్య రెండు రాజుగవరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా పుడితొక్కటి సత్య రెండు రాజుగవరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా పుడితొక్కటి సత్య రెండు రాజుగవరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ రాజుగవరి రాజుగా గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న గజ్జలు గజ్జాలు రెండు గజ్జలో రాజన్న సేము వాయ సెల్కవాయ గజ్జలో రాజన్న సేము వాయ సెల్కవాయ గజ్జలో రాజన్న వాయ గోదవాయ గజ్జలో రాజన్న పొట్టు వాయ గోదవాయ గజ్జలో రాజన్న నీళ్లు వాయ నిధులు వాయ గజ్జలో రాజన్న నీళ్లు వాయ నిధులు వాయ గజ్జలో రాజన్న వలస పాలనలో రాజుగవరి రాజుగా మన తెలంగాణ ఆగమాయ రాజుగవరి రాజుగా రాజుగవరి రాజుగా తెలంగాణ ఆగమాయ రాజుగవరి రాజుగా రాజుగవరి 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 రాజుగవ రైలపురం రాజుగవర తెలంగాణ రాజుగా పుడితొక్కటి సత్య రెండు రాజుగవరి రాజుగా ఎత్తుర తెలంగాణ జెండ
పద్దు వలసి సూర్యుడు ఎదురుంగ రాంగ పట్టు పట్టు నడుంగట్టు కట్టు కట్టు నడుంగట్టు పల్లె పల్లె లొల్లి వెట్టు రాజగవరి తెలంగాణ రాకపోతే ఒట్టు రాజగవరి హీరో అనుకుంటే చిరంజీవి నువ్వు జీరో అయితివి చిరంజీవి 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 అరే శంకర్ దాద అనుకుంటే చిరంజీవి నీది వంకర బుద్ధైపాయే చిరంజీవి శంకర్ దాద అనుకుంటే చిరంజీవి నీది వంకర బుద్ధైపాయే చిరంజీవి నీ సామాజిక న్యాయం ఏడవాయే నీ మార్పు మంచి అందరి వాడనుకుంటే చిరంజీవి నువ్వు ఆంధ్రలో పడితివి చిరంజీవి అందరి వాడనుకుంటే చిరంజీవి నువ్వు ఆంధ్రలో పడితివి చిరంజీవి లగడ పాట వచ్చిండు హైదరాబాద్ లో మొన్న బిల్డింగ్ చూస్తే కళ్ళ పొంట నీళ్ళు వచ్చినాయి మనోని గుడిసె కూడా లేదు 40 అంతస్తుల బిల్డింగ్ ఇప్పటికే మోపైంది లగడ పాటి ఓరి లంగ పలుగుతీరా నీది పంగ 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 తెలంగాణకు నువ్వే దొంగ నిన్ను ఉరికిద్దాము ఖచ్చితంగా తెలంగాణకు నువ్వే దొంగ నిన్ను ఉరికిద్దాము ఖచ్చితంగా అరే గోలుకొండ కింద గోరి కడతాం గోలుకొండ కింద గోలి కడతాం గోలుకొండ కింద గోరి కడతాం గోలుకొండ కింద గోరి కడతాం చంద్రబాబు వచ్చిండు మన ఎలక్షన్ లా అచ్చి మనం కలిసిమెలిసి ఉందాం ఒక్కడిగా పోరాడదాం ఒక్కడిగా మనం పోటీ చేద్దాం మహాకూటమి అని చెప్పేసిండు తెలంగాణ ఇత్తనన్నాడు ఏం చేసిండు చంద్రబాబు మంచోడమ్మ చేతులు కలిపిండే చంద్రబాబు మంచోడమ్మ చేతులు కలిపిండే చంద్రబాబు మంచోడమ్మ చేతులు కలిపిండే చంద్రబాబు మంచోడమ్మ చేతులు కలిపిండే తెలంగాణ అడుగుదామంటే తెడ్డే చూపిండే చంద్రబాబు రారా నీ శెట్టి వలుగు తీయారా చంద్రబాబు రారా నీ శెట్టి వలుగు తీరారా ఇక రోషయ్య తాత 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 అమ్మ తెలంగాణ ఏదంటే అంత అమ్మకేరక అంటుండు మరి అమ్మ 100 ఏళ్ళు ఉన్నది 150 ఏళ్ళు ఉన్నది మనం పాలిచిక్క పోరగలమా అంత అమ్మకేరకాట మరి ఎందుకు ఏమయ్యా రోషయ్య తాత నీ పాలన పాడుగాను రోత ఏమయ్యా రోషయ్య తాత నీ పాలన పాడుగాను రోత తెలంగాణ ఏదంటే తెల్ల ముఖం ఎత్తివి తెలంగాణ ఏదంటే తెల్ల ముఖం ఎత్తివి అంతా అమ్మదే నాదేం లేదంటివి అంతా అమ్మదే నాదేం లేదంట మరి నువ్వెందుకున్నావు సీఎం నువ్వు దిగిపోతేనే మాకు నయ్యం నువ్వెందుకున్నావు సీఎం నువ్వు దిగిపోతేనే మాకు నయ్యం ఏమయ్యా రోజయ్య తాత నీ పాలన పాడుగాను రోత ఏమయ్యా రోజయ్య తాత నీ పాలన పాడుగాను రోత ఇక చిదంబరం చిన్నోడా రాత్రికి రాత్రి ముచ్చట చెప్పే తెలంగాణ వచ్చే మనం అందరం సంబరాలు జరుపుకుంటూ రాత్రి తెలంగాణ వచ్చిందని మరి తెల్లారి వరకు ఆ సంబరం అంతా వాయే సిదంబరం ఏడవాయని ముచ్చట సిదంబరం ఏడవాయని ముచ్చట సిదంబరం తెలంగాణ ప్రకటనిచ్చి ప్రక్రియ చాలైందంటూ తాంబూలాలు ఇచ్చి నావు తన్నుకొని సావమని ఓ సిదంబరం ఏడవాయని ముచ్చటవో సిదంబరం ఓ సిదంబరం ఏడవాయని ముచ్చటవో సిదంబరం దండాలు రో వీరులార పోరాట దండాలు రో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు రో అయ్యో ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో ఆశయ సాధనలో మీ ఆత్మ బలిదానాలు రో దండాలు దండాలు రో వీరులార పోరాట దండాలు
చేసుకుంటూ మమ్మల్ని మా విద్యార్థుల్ని ఇప్పటి వరకు జైళ్లలో పెట్టిన మొత్తం విద్యార్థులు యువకులు 48 మందిని చెంచల్గూడ జైలుకు పంపించారు. ఆ 48 మందిలో 10 మంది కూడా విద్యార్థుల ఉద్యమానికి సహకరిస్తున్న వాళ్ళు. ఒకరు టెంట్ వేసిన వాళ్ళు, ఒకరు కరెంట్ సప్లై చేసిన వాళ్ళు, మళ్ళీ కొంతమంది మాకు వడ్ర బస్సు నుంచి తిండి పెట్టిన వాళ్ళు. కాబట్టి ఇంతమందిని చెంచల్గూడ జైలుకు పంపిస్తే చెంచల్గూడ జైలు కూడా మేము ఊకోలే తెలంగాణ పాటలు రాసుకున్నాం. జైలులోన ప్రతి జవాను గుండె నిండా తెలంగాణ, జైలులోన ప్రతి జవాను గుండె నిండా తెలంగాణ, జైలులోన ప్రతి జవాను గుండె నిండా తెలంగాణ, జైలులోన ప్రతి జవాను గుండె నిండా తెలంగాణ. నిజాము నిర్మించిన నా జైలు గోడ తెలంగాణ, అరే నిజాము నిర్మించిన నా జైలు గోడ తెలంగాణ, నిజాము నిర్మించిన నా జైలు గోడ తెలంగాణ, నిజాము నిర్మించిన నా జైలు గోడ తెలంగాణ. ఖైదీలతో అలై బలై వీసుకున్న తెలంగాణ, ఖైదీలతో అలై బలై వీసుకున్న తెలంగాణ, ఖైదీలతో అలై బలై వీసుకున్న తెలంగాణ, ఖైదీలతో అలై బలై వీసుకున్న తెలంగాణ. జై తెలంగాణ అంటూ నినదించిన బందీ కరే చెంచల్గూడ, అరే చెంచల్గూడ జైలులోన చంద్రవంకలారామో చంద్రవంకలారా, రేపటి తెలంగాణ ప్రజల ఆశ జ్యోతులారా, విద్యార్థి యువకులారా.